హాయ్ ఫ్రెండ స్, ఈ రోజు ముఖ్యంగా మనం చూసినట్టయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి గ్రూప్ 1 సర్వీస్కి సంబంధించిన ఆల్ టికెట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఆల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది చూసినట్టయితే ముఖ్యంగా మన యొక్క మొబైల్లోని క్రోమ్ ఓపెన్ చేసి డైరెక్ట్గా tspsc.government.in అని మీరు సెర్చ్ చేసినట్టయితే పేజీ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మొదటగా చూసినట్టయితే డౌన్లోడ్ ఆల్ టికెట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది గ్రూప్ 1, దాని మీద క్లిక్ చేయండి ఆల్ టికెట్స్ కావాలనుకుంటే. అదేవిధంగా మీరు సెకండ్ చూసినట్టయితే ఓఎంఆర్ షీట్ మోడల్ ఏ విధంగా ఉంటుందో అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే గ్రూప్ 1 సర్వీస్ సంబంధించిన మోడల్ ఓఎంఆర్ షీట్ అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మేము క్లిక్ చేసినట్టయితే ఓఎంఆర్ షీట్ యొక్క ఏ విధంగా ఉంటుంది అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి ఇక్కడ రెడ్ లైన్లో చూడండి ఫస్ట్ బాక్స్ అందులో ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి, దానికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు అప్లికేషన్ అప్లై కూడా చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ యొక్క చివరిది చూసినట్టయితే 21/10/2022 అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనకి గ్రూప్ 1 సర్వీస్ సంబంధించిన ఆల్ టికెట్స్ కావాలి కాబట్టి ఇక్కడ మొదట ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి గ్రూప్ 1 సర్వీస్ అని చెప్పి ఈ విధంగా రావడం జరుగుతుంది. మొదటగా మీ యొక్క ఐడి ఏదైతే ఉందో, మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ యొక్క ఐడి ఏదైతే ఉందో ఆ యొక్క ఐడి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి ఒక నెంబర్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ కోడ్ అనేది ఆ యొక్క కోడ్ కింద ఇచ్చిన బాక్స్లో మెన్షన్ చేసి డౌన్లోడ్ పీడిఎఫ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం ఆల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లింక్ మీద క్లిక్ చేసినట్టే డైరెక్ట్గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు చాలా సులువుగా ఆల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు పర్టికులర్గా ఏ విధంగా వెళ్ళాలి, దానికి సంబంధించిన వివరాల కోసం రిలేటెడ్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ సంబంధించిన ప్యాటర్న్ మొత్తం కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ యొక్క వీడియో అనేది మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి.